వెల్కమ్ టు బీకేఆర్ న్యూస్. పండుగల్లో గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల తనయుడు వినాయకుడు. వినాయకుడిని పూజించనిదే మనం ఏ పనిని ప్రారంభించము. ఈ పండుగని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఇళ్లల్లో పూజలు చేస్తారు. రంగురంగుల మండపాలు, వివిధ రూపాల్లో గణేశులు ఆకర్షణగా ఉంటారు. నిమజ్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. అన్ని మతాల వారు కూడా పాల్గొనే పండుగ ఇది. ఇంతటి మహోన్నతమైన గణనాథుని ఉత్సవాలు కరోనా తాకిడితో కొద్దిగా ఆటంకం ఏర్పడిందనే చెప్పాలి. కరోనా వైరస్ మహమ్మారి వివిధ రంగాల వారిని ఆర్థికంగా కుదిపేస్తోంది. చిరు వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు ఈ వైరస్ మహమ్మారి వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అయితే దీని ప్రభావం చిన్న సన్నకారు వ్యాపారులపై తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా ఏడాదికోసారి వ్యాపారం జరుపుకునే వారి విషయంలో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏటా వినాయక చవితికి భారీ ఎత్తున విగ్రహాల వ్యాపారం జరుగుతోంది. పండుగ 7-8 నెలల ముందు నుంచే కళాకారులు విగ్రహ తయారీలో నిమగ్నమవుతారు. అప్పులు తెచ్చి మరీ ముడిసరుకు కొనుగోలు చేసుకుని వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. పండుగ వేళ జరిగే అమ్మకాల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. వినాయక బొమ్మలు పెద్దది అయితే 8 అడుగు, 5 అడుగు, 10 అడుగు, 12 అడుగు బొమ్మలు దాకా మేము చేస్తాం. 12 అడుగు పైన మేము చేయలేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక హాఫ్ అడుగు 1 అడుగు ఉంది మన దగ్గర బొమ్మలు, 2.5 అడుగు లాస్ట్ అంతే. దాని పైన పోయిసారి మేము పెద్దది బొమ్మలు చేస్తూ ఉంది, ఒక 80, 70, 100 బొమ్మలు చేస్తాం పెద్ద సైజులో. చిన్న బొమ్మలు చేసింది ఒక 1000 బొమ్మల దాకా ఉంది చిన్న చిన్న సైజులో. అది మనకి భయం ఉంది ఈసారి, అది చిన్న బొమ్మలు కాదా సేల్స్ ఉంది లేదా, చాలా బాధలో ఉంది ఈసారి. అది సేల్స్ అయిపోతే మేము బాగా సంతోషంగా పడుతూ ఉంది. అది కొద్దిగా మీరు చూడండి. కానీ ఈ ఏడాది మాత్రం వారి ఆశలను కరోనా వైరస్ మహమ్మారి అడియాసలు చేసింది. ఎప్పటిలాగానే ఈ పండక్కి కూడా మంచి వ్యాపారం జరుగుతుందని భావించి గత ఏడాది చివరి నుంచి విగ్రహాల తయారీ మొదలుపెట్టారు. కానీ 3 నెలల నుంచి ఊహించని రీతిలో విరుచుకు పడుతున్న కరోనా ధాటికి ఇప్పుడు వాళ్లంతా నష్టాల్లో కూరుకుపోయారు. ఈ ఏడాది ఎప్పటిలాగా వినాయక చవితి పండుగ జరిగే అవకాశాలు లేకపోవటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారం లేదా ఉన్నాయో తెలీదు. అసలు డబ్బులు వచ్చేస్తే చాలు, అసలు డబ్బు వస్తే అది చాలు మాకు. ఎక్కువలే చేసింది 80 రూపాయలు కలిపి ఆ డబ్బు పెట్టి, ఆ డబ్బులు వస్తే మనకు బాగా కష్టం ఎక్కువ వస్తున్నాయి. లాక్డౌన్ కోసం వ్యాపారం ఎట్లా ఉన్నాయో తెలీదు నాకు. ఈ ఏడాది 2022 వినాయక చవితి. కాగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి పండుగ జరుగుతుందా లేదా అనే అనుమానంతో విగ్రహాల తయారీని బాగా తగ్గించేశామని, ఇప్పటికే తాము తయారు చేసిన విగ్రహాలు అమ్ముడు పోతే సంతోషమని వారు వాపోతున్నారు. ఈ నష్టాల నుంచి తమకు ఊరట కలిగించేలా ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరుతున్నారు. బీకేఆర్ న్యూస్ రిపోర్టింగ్, నెల్లూరు.